నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం, పిఠాపురంలో డమ్మీ ఈవీఎంలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే దీని మీద ఇంకా మనకి సమాచారం, దీనిపైన ఈ డమ్మీ ఈవీఎంల గురించి మనకి ఇంకా సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే పిఠాపురంలో డమ్మీ ఈవీఎంలు దొరికాయి, అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలలో డమ్మీ ఈవీఎంలు దొరికాయి. అంటే వైసీపీ ఏదైతే వాళ్ళది ఉన్నదో ప్రచారం చేయడానికి, అందులో ఈ డమ్మీ ఈవీఎంలు దొరికాయని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అసలు దీన్ని అసలు ఎలా చూడాలి? వీళ్ళు గతంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంది, వీళ్ళు ఎలా చేశారనేది ఇప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుంది. లేకుంటే 150 ఎలా వస్తుంది? ఏం చేశారని జగన్మోహన్ రెడ్డికి 150 ఇచ్చారు? అదంతా కూడా ఇప్పుడు ఓన్లీ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి. అపోజిషన్ లీడర్ మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే ఇంకా ఆ పార్టీ నిర్వీర్యం అయిపోద్ది. ఇంకా ఎక్కడా కూడా ఆ పార్టీకి అవకాశం లేకుండా ఉంటుంది. జనసేన అనే పార్టీ కూడా ఉండదు, ఎందుకంటే 3 times కూడా ఇప్పుడు 15 years ఆయన పాపం ఉంటే ఇది సెకండ్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం ఒకసారి కంటెస్ట్ కూడా చేయలేదు. కానీ ఈసారి కూడా ఓడిపోతే వాళ్ళకి మనోధైర్యం మీద దెబ్బ కొట్టడమే కానివ్వండి, వాళ్ళని ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేయటం కానివ్వండి, ఒక నిరుత్సాహం కలిగించడం కానివ్వండి, ఒక అధినాయకుడు ఇప్పుడు ఏంటంటే జనసేన నాయకుడు పార్టీ అధ్యక్షుడే ఓడిపోతే ఇంకా కేడర్కి వాళ్ళకందరికీ కూడా ఒక నిరుత్సాహం అనేది ఉంటుంది, ఇంకా పార్టీ నడపటం కూడా కష్టం అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలనేది ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్ 5 years కూడా ఇదే ఇలాంటివే చేశాడు అనే దానికి మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది ఆయన ఇట్లాంటి పనులన్నీ చేస్తానే వచ్చాడు, దాని మూలానే మెజారిటీ వచ్చింది. ఈవీఎంలు కానివ్వండి, ఈవీఎంలు డమ్మీ ఈవీఎంలు అక్కడ పెట్టడం, సో దాన్ని అంటే ఎలక్ట్రానిక్ గా అది పనిచేస్తున్నట్టు కనపడుతుంది, కానీ అది నొక్కినప్పుడు లైట్ కనపడుతుంది, కానీ దాని మూలాన ఓట్ అనేది అక్కడ మెన్షన్ అవ్వదు. సో ఇలాంటివన్నీ అతను డమ్మీవి క్రియేట్ చేసి అసలు ఒరిజినల్వి ఆయన దగ్గర పెట్టుకొని రేపు పొద్దున ఇవి ఓటింగ్ అయిన పోలింగ్ అయిన వెంటనే వాళ్ళు కావాల్సింది వాళ్ళు నొక్కేసుకొని దానిలో మిక్స్ చేయటం, ఈ డమ్మీవి తీసేసేయటం, ఇలాంటి ప్లానింగ్ అనేది నడుస్తుందనేది మనకి ఇప్పుడు ఖచ్చితంగా స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు పట్టుకోవటం కూడా జరిగింది కాబట్టి దీని మూలానే గతంలో కూడా తెలుగుదేశం ఓడిపోవటానికి కూడా ఇదే కారణం అనేది ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు చూస్తే 175 నియోజకవర్గాలలో పిఠాపురం, అంటే అన్ని 174 నియోజకవర్గాలు ఒకెత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం మాత్రం ఒక ఎత్తు అయిపోయింది. ఎందుకు అక్కడ మాత్రం ఫోకస్ చేస్తున్నారు అసలు? ఇప్పుడు లాస్ట్ టైం సేమ్ ఇదే ఇన్సిడెంట్ లోకేష్ గారి మీద కూడా చేశారు. సో లోకేష్ గారు ఓడిపోవటానికి కూడా ఇదే రీజన్ అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది పవన్ కళ్యాణ్, లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారికి చేశారు, ఇప్పుడు ఇక్కడ దొరికిపోయారు కాబట్టి ఇలాంటివి ఇంకా ఎన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఇది జరుగుతున్నాయో, ఇలాంటి స్కీములు ఇట్లాంటి ఈవీఎం మిషన్లు తీసుకొచ్చి ఎన్ని డంప్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏ ఏ నియోజకవర్గాల్లో ఈ డంపింగ్లో ఉన్నాయనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషనర్ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ దృష్టి పెట్టి ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తక్షణమే అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు తనిఖీలలో ఇవి దొరికాయి కదా మేడం, అంటే మళ్ళీ ఈసీ ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాము కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి, మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం ఉంది? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మనకు దొరికిన ఐటమ్స్ తో పాటు అంటే వాళ్ళ సామాగ్రి వైసీపీకి సంబంధించిన సామాగ్రితో కలిపి, అంటే జెండాలే కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, మాస్క్ కానివ్వండి, పెట్టుకునే స్టిక్కర్ బోట్లు, మహిళలు పెట్టుకునే స్టిక్కర్ బోట్లతో సహా అన్ని వాటిల్లో కలిపి ఈవీఎంలు తీసుకెళ్లటం, అంటే అప్పుడు డౌట్ రాదని వాళ్ళు ఖచ్చితంగా ఆ సామాగ్రిల కింద దాచి ఈవీఎంలు తీసుకెళ్లటం, దాన్ని చెక్ చేయటం, పట్టుబడటం అనేది జరిగింది. ఖచ్చితంగా దీని మీద అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతసేపు జగన్కి తొత్తుల్లాగా ఉండటం, ఇట్లాంటి అక్రమాలకి ప్రోత్సహిస్తున్నట్టే కనపడుతుంది డిపార్ట్మెంట్ అయినా కూడా. సరే, ఇప్పుడు వరకు చాలా మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళని మార్చారు కాబట్టి, సో ఈ ఇక్కడ ఏ ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ దానికి సంబంధించిన ఎస్పీలే కానివ్వండి, కలెక్టర్స్నే కానివ్వండి, వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనపడుతుంది. అండ్ ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఎన్నికల కోడ్ నడుస్తున్నా కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే, అంటే గతంలో కూడా చూసాం దొంగ ఓట్ల విషయం చూసాము, ఇలానే ఈవీఎంలు కూడా తరలిస్తున్నారని చూసాం, అండ్ 30 కంటైనర్లలో కూడా ఈవీఎంలు తరలించారని కూడా చూసాం. మరి ఇప్పుడు ఇది పట్టుబడింది కదా, మరి దీని మీద యాక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మనకు స్పష్టంగా నేను అనుకుంటున్నాను, మొన్న సెక్రటరేట్ కి ఒక కంటైనర్ వెళ్ళింది, అక్కడ నుంచి బయట వచ్చింది, ఇవన్నీ కారణాలు ఇప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది.
ఈవీఎంలే అనేది, ఇట్లాంటి ఈవీఎం మిషన్స్ అక్కడ ఆల్రెడీ తెచ్చి డంప్ చేసి పెట్టాడా, ఆల్రెడీ అక్కడ టెక్నికల్ వర్క్ ఏమైనా నడిచిందా, దాన్ని తీసుకొని బయట వచ్చినప్పుడు ఏమైనా ఆ కంటైనర్ వెళ్ళటం జరిగిందా, అక్కడ నుంచి డిస్ప్యూట్ చేయటం జరిగిందా అనేది మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఈ వీళ్ళు సెక్రటరీకి కంటైనర్ వెళ్ళటంలో కూడా దీనిలో భాగం కూడా అయ్యి ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటారు మేడం, అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఓడిస్తే ఇంకా కేడర్ అనేది లేకుండా ఉంటది. ఎవరు గెలిచినా వీళ్ళు ఓడిపోయినా పర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవద్దు అని అనుకుంటున్నారా వీళ్ళ, అంటే ఆ మనసులో ఆ మాట అనుకుంటున్నారా వీళ్ళు? ఖచ్చితంగా వాళ్ళకైతే అదే అనిపిస్తుంది కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ఆయన సినిమాలో కూడా ఒక హీరోగా మంచి క్యారెక్టర్స్ చేయటమే కానివ్వండి, ఆయన మీద ఒక ఒక ఇమేజ్ కూడా ఉన్న నటుడు కాబట్టి, ఆయన గత 15 సంవత్సరాలుగా కూడా ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా అదే పార్టీని కొనసాగిస్తూ ఒక లైన్ లో తీసుకొస్తున్నారు కాబట్టి, ఆయన ఎలాగైనా నిరుత్సాహపరచాలి. ఇప్పుడు ఆయనంటూ ఓడిపోయాడు అనుకోండి, కేడర్ కూడా ఉండదు, సో పార్టీ కూడా ఉండదు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకంలో ఇది కూడా ఇది మెయిన్, దీని మూలానే అతను గెలుస్తున్నాడు, ఇదే ఆయన చేస్తున్న పని అనేది మనకు ఖచ్చితంగా కనబడుతుంది. అంటే కేవలం పవన్ గారిని ఓడించడానికి ఈ దొంగ ఈవీఎంలు అంటారా? దొంగ ఈవీఎంలు అన్ని పవన్ గారిని ఓడించడమే ఆయన ధ్యేయం లాగా పెట్టుకున్నాడు. సో పవన్ గారి మీదే కావచ్చు, ఇంకా మిగతా నాయకుల మీద కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో, ఎవరైతే అధ్యక్ష పదవులకు ఉంటారో, వాళ్ళ మీద టార్గెట్ రేపు పురంధేశ్వరి గారి మీద కూడా జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు. సో అదేలాగా లోకేష్ గారి మీదైనా సరే, ఇలా వీళ్ళందరూ టార్గెట్ చేశారు. ఖచ్చితంగా అయితే ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించాలి. సో పార్టీని ఒక కేడర్కి ఒక డిస్టర్బెన్స్, ఒక నిరుత్సాహం అనేది కల్పిస్తే వాళ్ళ పార్టీ అనేది లేకుండా పోతుంది, పార్టీని భూస్థాపితం చేయొచ్చు అనే ఒక ధోరణిలో వెళ్తున్నట్టు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. దీని మీద ఏంటంటే మరి ఈసీ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోయే అవకాశాలు ఉన్నాయి ఏంటంటారు? పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, సో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎలాంటి డేషన్ తీసుకోలేదు కాబట్టి ఇంతవరకు నడుస్తుంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక కలెక్టర్సే కానివ్వండి, ఎస్పీసే కానివ్వండి, ఎవరు కూడా దాని మీద ఇంతవరకు అంటే ఈవీఎంలు ఫేక్ ఈవీఎంలు రెడీ అయ్యి అనేది డిపార్ట్మెంట్కి తెలియకుండా జరుగుతుందని కూడా నమ్మలేము, ఎందుకంటే భారీ ఎత్తున పట్టుబడుతున్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా దీనిలో ఈసీ అనేది మెయిన్ రోల్ తీసుకొని వాళ్ళందరినీ సస్పెండ్ చేయటము, డిపార్ట్మెంట్లో వాళ్ళని మంచి వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళా ఆ ప్లేస్లో రీప్లేస్ చేయటము, కలెక్టర్స్ మీద కూడా కొంచెం యాక్షన్ తీసుకోవటం, ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, దీని మీద ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ అంటూ ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇది ఎవరు ఓటు కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి కావాల్సిన నాయకుడికి ఓటు వేసుకోలేని పరిస్థితిలో ఏపీ ప్రజానీకం ఉన్నారనేది కూడా మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజు ఈవీఎంలు చూస్తుంటే. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు అన్నప్పటి నుంచి వెళ్ళి వాళ్ళలో భయం స్టార్ట్ అయింది అనుకోవచ్చా మరి? అంతే కదా, వాళ్ళకి భయం అనేది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం 2 డేస్ క్యాంపెయిన్ చేశారు, సో విపరీతమైన జనాకర్షణ కనపడుతుంది, సో ఆయన ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందనేది వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన అంటూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనే ఉద్దేశంతోనే అక్కడ ఈవీఎంలు సెట్ చేయడం జరుగుతుంది.